గంజాయి అక్రమ రవాణా దారులను కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 3 మొబైల్ ఫోన్లు, ఒడిశా బరంపూర్ నుండి ముంబై తరలిస్తున్న 22 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితులపై కేసు బుక్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తున్నట్లుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియాకి వెల్లడించారు. ప్యాకెట్స్ అమ్మడం అతను వ్యాపారంగా పెట్టుకున్నాడు. అతని తోడుగా చిన్నటి స్నేహితుడు రేణా కూడా, రేణా షఫీ కూడా అతను ఉండేవాడు. ఇద్దరు కలిసి ఈ వ్యాపారం గత 4 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ మధ్యన ఈ ఒరిస్సా ప్లస్ మన తెలంగాణ ఎక్కువ మన తెలంగాణ స్టేట్ లో మొత్తం స్ట్రిక్ట్ అయిపోయి మొత్తం చెకింగ్స్ అయిపోయి ఈ రవాణా సౌకర్యాలు తగ్గిపోయినందున వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుందామని చెప్పని, అలాగే అక్కడి నుంచి ఒక ఇద్దరిని రాజు ద్వారా ఒకదాన్ని ఇంకోదను చిత్తూరు రాజు ద్వారా చిత్తూరు ద్వారా ఒరిస్సా వాళ్ళని బరంపురాలో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఒక 5000 రూపీస్ కిరాయిగా ఇచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకు నెంబర్ తీసుకొని ఈ పర్వేజ్ రెహానా అండ్ ఆ ఇద్దరిని రాజు ద్వారా అండ్ జిత్తు ద్వారా పట్టుకుని నలుగురు కలిసి 22 కేజీల గాంజాయి తీసుకొని ముంబై వెళ్ళడానికి ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి ఖమ్మం వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రైన్కి ముంబై వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మా పోలీసులు పట్టుకొని వాళ్ళని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి చాలా పలబందిగా ప్యాక్ చేశారు. ఓకే, అండ్ ఎంత గాంజాయి మీద ఈ విధంగా డ్రైవ్ చేస్తూనే ఉంటాము. అండ్ ఖచ్చితంగా గాంజా నిర్మూలించే వరకు కూడా సూర్యాపేట జిల్లా పోలీస్ నిద్రపోరని చెప్పని, వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పని, అండ్ అలాగే అందరికీ ప్రజలకి మరియు ప్రెస్ మిత్రులకి ప్రజలకి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, గాంజా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సమాజానికి పట్టే పెద్ద చీడ, యూత్ని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి అందరి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై దృష్టి సారించి సమాచారం సేకరించి మా పోలీసు సమాచారం చేరవేసి మన యూత్ని, మన పబ్లిక్ని, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీరి మీద ఈ పీడియా కూడా పెట్టడం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని కేజీలు? 22 కేజీల గాంజా. ఓకే, పర్వేజ్ రెహానా రాజు ద్వారా అండ్ జిత్తు ద్వారా నలుగురు. ఈ రాజు ద్వారా జిత్తు ద్వారా వాళ్ళు ఒడిశా బరంపూర్ వాళ్ళు. ఈ పర్వేజ్ రెహానా వీళ్ళు ముంబై వాళ్ళు, ముంబైలో వ్యాపారం చేస్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళి చిన్న చిన్న ప్యాకెట్ తీసి అమ్ముకుంటే అమ్ముకుని దాని మీద ఎక్కువ లాభాలు గడిస్తుంటారు. ఓకే, ఒక కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ మీద, సరైన సమాచారం మీద ఇన్ఫర్మేషన్తోని కోదాడ ఇన్స్పెక్టర్ అండ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ రూరల్ స్టాఫ్ అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో గాంజాయి తరలిస్తున్నారు, గాంజాయి అక్రమ రవాణా సాగుతుందని చెప్పని ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేసిన క్రమంలో అక్కడ ఒక నలుగురు వ్యక్తులు దొరికారు, కనబడ్డారు వీళ్ళు. నలుగురు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 22 కేజీల గాంజా దొరికింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మహమ్మద్ అన్వర్ అని చెప్పి ఒకతను, మహమ్మద్ అన్వర్ పర్వైజ్ అండ్ అండ్ ఫ్రెండ్ రెహానా షఫీ అని ఇద్దరు, ఇద్దరు బొంబాయి వాళ్ళు. వీళ్ళు చిన్నాడ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కూడా ఈ మహమ్మద్ షఫీ, మహమ్మద్ అన్వర్కి, మహమ్మద్ పర్వేజ్కి తండ్రి చనిపోయాడు అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన వైఫ్ కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సో కొన్ని సంవత్సరాలు సారాయి దందా చేశాడు. ఈరోజు ఉదయం 5:30 సమయంలో కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ మీద, సరైన సమాచారం మీద ఇన్ఫర్మేషన్తో కోదాడ ఇన్స్పెక్టర్
అందరు కలిసి వెహికల్ చెక్ చేసిన సమయంలో కాంజాయి తరలిస్తున్నారు, కాంజాయి ఎక్కడ రవాణా సాగుతుందని చెప్పని ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెక్ చేసిన క్రమంలో ఒక అక్కడ ఒక నలుగురు వ్యక్తులు దొరికారు కనపడ్డారు. వీళ్ళు నలుగురు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 22 కేజీల గాంజా దొరికింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మొహమ్మద్ అక్బర్ అని చెప్పి ఒకదాను మొహమ్మద్ అన్వర్ పర్వేజ్ అండ్ అండ్ ఫ్రెండ్ రయానా చెప్పారు. ఇద్దరు బొంబాయి వాళ్ళు, వీళ్ళు చిన్నడా స్నేహితులు. చిన్నప్పటి నుంచి కూడా ఈ మొహమ్మద్ షఫీ మొహమ్మద్ అన్వర్కి మొహమ్మద్ పర్వేజ్కి తండ్రి చనిపోయాడు అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వైఫ్ కూడా ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయింది. సో కొన్ని సంవత్సరాలు సారాతో సారాయిదంతా చేశాడు. దాని లాస్ వచ్చిన తర్వాత తనకు నష్టం రావడంతో గత 4 సంవత్సరాలుగా ఈ ఒరిస్సా నుంచి గాంజాయి తీసుకొచ్చి ముంబైలో ఒరిస్సాలో తక్కువ ధరకి గాంజాయి తీసుకొని ముంబై వెళ్ళి ముంబైలో ప్యాకెట్స్ తీసి అమ్మడం అతను వ్యాపారంగా పెట్టుకున్నాడు. అతని తోడుగా చిన్న స్నేహితుడు రయానా షఫీ కూడా అతను ఉండేవాడు. ఇద్దరు కలిసి ఈ వ్యాపారం గత 4 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ మధ్యన ఈ ఒరిస్సా ప్లస్ మన తెలంగాణ ఎక్కువ మన తెలంగాణ స్టేట్లో మొత్తం స్ట్రిక్ట్ అయిపోయి మొత్తం చెకింగ్స్ అయిపోయి ఈ రవాణా సౌకర్యాలు తగ్గిపోయినందున వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుందామని చెప్పని అలాగే అక్కడి నుంచి ఒక ఇద్దరిని రాజు ద్వారా ఒకదాన్ని ఇంకోతను చిత్తూరు ద్వారా ఇద్దరు ఒరిస్సా వాళ్ళని పరంపురలో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఒక 5,000 రూపీస్ కిరాయిగా ఇచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళని కూడా ఎంబడి తీసుకొని ఈ పర్వేజ్ రెహానా అండ్ ఆ ఇద్దరిని రాజు ధర అండ్ జిత్తు ధరని పట్టుకొని నలుగురు కలిసి 22 కేజీల గాంజాయి తీసుకొని ముంబై వెళ్తానికి ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి ఖమ్మం వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రైన్కి ముంబై వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మా పోలీసులు పట్టుకొని వాళ్ళందరూ స్వాగతం.